చెవెళ్ల నియోజకవర్గంలో కమలం గెలవడం ప్రధాని మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు చెవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజిత్ నగర్ బీజేపీ పార్లమెంటు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యా వైద్యం అందిస్తూ గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చెవెళ్ల నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు కొండా. ప్రాంతాన్ని నేను పార్లమెంట్లో అన్నిట్లో మంచిగా రిప్రజెంట్ చేసినాను, చేయబోతున్నాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు దాదాపు 100 సార్లు మన మాట్లాడాను, దేశ ప్రాంత చెవెళ్ల ఇష్యూస్ను లేపినాను. 5 కమిటీలనుంటిని, 1 సెలెక్ట్ కమిటీలనుంటిని. నన్ను పార్లమెంట్ 6 దేశాలకు పంపించింది. నన్ను పార్లమెంట్లో నేను 2 పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ లెజెండ్. నా సొంత నిధులు ఉంటాయి, ఎంపీ ల్యాడ్స్ నిధులు దాదాపు 5 కోట్లు ఏడాది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కేవలం వికారాబాద్ జిల్లాకే నేను దాదాపు 200 గ్రామాలకు ఇచ్చిన, ఎగ్జాక్ట్ అంటే 197 గ్రామాలకు ఇచ్చిన. ఈసారి కూడా ప్రతి గ్రామం తిరుగుతా, ఇంతకుముందు కూడా ప్రతి గ్రామము ప్రతి తాండా నేను కనీసం 2 సార్లు తిరిగాను. ప్రతి సర్పంచ్ ఇంటి కడప దాటి వాళ్ళ ఇంట్లో నీళ్లు కూడా తాగిన, ఎంపీటీసీ ఇల్లు కడప దాటి. అదే విధానంగా నేను ఈసారి గురి చేస్తా. కానీ ఈసారి నాకు ఎంత అడ్వాంటేజ్ అంటే, ఇక్కడ బీజేపీ ఎంపీగా ఉంటా, అక్కడ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం అవి చక్కగా వాడుకోలేదో, అసలు వాడుకోకుంటే ల్యాప్స్ అయ్యి రిటర్న్ అయినాయో, లేకుంటే వేరే వాటికి కాళేశ్వరంలోకో వేటుకో దైవట్టయినాయి. ఈసారి నేను ఇక్కడ ఒక వాచ్ డాగ్ తిరిగా నేను చూస్తాను. కేంద్రం తెచ్చిన నిధులు వాటికే వాడుకున్నట్టు నేను చూస్తాను. విద్యా వైద్య రంగాలు, విద్యారంగంలో అయితే నిజంగానే ఘోరమైన పరిస్థితి. అది కేవలం గవర్నమెంట్ స్కూల్సే కాదు, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఫీజులు 2 లక్షలు 3 లక్షలు, అంటే అది పేదోళ్ళ పొట్టనే కొట్టలేదు, అది శాలరీ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఈవెన్ ధనవంతులకు కూడా కష్టమవుతుంది. స్కూల్ ఫీజు ఇక్కడ 1 లక్ష నుంచి 10 లక్షల వరకు ఉన్నాయి. అందరికీ ఇబ్బంది అవుతుంది. దాని కొరకు నేను కమ్యూనిటీ స్కూల్స్ తెప్పిస్తా. ఎట్లయితే కమ్యూనిటీ, ఆ లోకల్ కమ్యూనిటీయే ఆ స్కూళ్ళని నడిపిస్తుంది, గవర్నమెంట్ మద్దతు కొంటూ ఉంటుంది, మొత్తము కమ్యూనిటీ కింద స్కూల్ పెట్టి 1 మోడల్ స్కూల్ ఫస్ట్ తెరిపి